పద్ధతి అనగా సీరియేషన్ యొక్క ఉదాహరణ కాబట్టి పిల్లలు మునుపటి వీడియోలో మీరు వస్తువుల క్రమం ఏమిటో నేర్చుకున్నారు వస్తువులను వాటి లక్షణాలను బట్టి పెద్దవి నుండి చిన్నవిగా చిన్నవి నుండి పెద్దవిగా ఎలా అమర్చాలి అలానే క్రమాన్ని క్రమబద్ధీకరించే ఈ ప్రక్రియను సీరియేషన్ అనగా క్రమపద్ధతి అంటారు ఈ వీడియోలో మనం చూస్తాము సీరియేషన్ యొక్క కొన్ని ఉదాహరణలు దీనిలో మేము వేర్వేరు వ్యక్తులను మరియు వస్తువులను వారి లక్షణాలను ఆధారంగా క్రమబద్ధీకరిస్తాము ఈ రోజు చోటు తరగతి విహారయాత్రకు వెళ్తుంది చోటు యొక్క టీచర్ పిల్లలందర్నీ నాలుగు బృందాలుగా నిలబడమని చెబుతారు అప్పుడు ఆమె నలుగురు పిల్లలను వారి పొడవు ఆధారంగా చిన్న నుండి పెద్ద వరకు ఒక వరుసలో నిలబడమని చెప్తుంది చోటు మరియు అతని మరో ముగ్గురు స్నేహితులు ఆర్తి నేహ మరియు సోను ఒకే వరుసలో నిలబడడం ప్రారంభిస్తారు అందరికన్నా ముందు నలుగురు మిత్రులలో పొడవు ఆధారంగా చిన్నవాడైన చోటు మొదట నిలబడతాడు అతని వెనకాల అతనికన్నా పొడవు కానీ మిగిలిన వాళ్ళకన్నా పొడవులో చిన్నదైన నేహ నిల్చుంటుంది నేహ వెనకాల సోను నిల్చుంటాడు చివరగా ఆర్తి సోను వెనకాల నిల్చుంటుంది కానీ సోను తను నేహ కంటే పొడవున్నాడని గమనిస్తాడు కానీ ఆర్తి సోను కంటే పొడవులో తక్కువ ఉందని గమనించాడు కాబట్టి పిల్లలు చోటు మరియు అతని స్నేహితులు చిన్న నుండి పెద్ద వరకు పొడవు క్రమంలో నిల్చొని ఉన్నారా చోటు మరియు నేహ సరైన క్రమంలో నిలబడ్డారు కానీ సోను మరియు ఆర్తి సరైన క్రమంలో నిలబడలేదు సోను వెనక నిలబడి తాను ఏమీ చూడలేనని ఆర్తి తెలుసుకుంటుంది అందువల్ల ఆర్తి సోను కంటే పొట్టిగా ఉన్నందున ఆర్తి ముందు నిలబడి ఉండాలి ఆమె తన తప్పును సోను గ్రహించేలా చేస్తుంది సోను నువ్వు నేహ కంటే ఎత్తుగా ఉన్నావని మాత్రమే చూశావు కానీ నేను నీకంటే చిన్నగా ఉన్నానని మాత్రం చూడలేదు నేను నేహ కంటే పొడవుగా ఉన్నాను మరియు నీకంటే చిన్నగా కాబట్టి నేను నేహ వెనుక మరియు నీ ముందు నిలబడాలి అరే అవునా ఆర్తి నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి పిల్లలు క్రమబద్ధీకరణ చేస్తున్నప్పుడు ముందు నిలబడి ఉన్న పిల్లల కంటే తాను ఎత్తుగా ఉన్నానని సోను చూశాడు కానీ వరుసలో నిలబడని పిల్లలు సోను కంటే పొడవు తక్కువగా ఉన్నారో లేదో చూడలేదు అందువల్ల పొరపాటు జరిగింది చివరగా చోటు మరియు అతని ముగ్గురు స్నేహితులు వారి పొడవు యొక్క ఒకే క్రమంలో నిలబడ్డారు అనగా తక్కువ నుండి ఎక్కువ వరకు పిల్లలు పిక్నిక్ కోసం పార్కు చేరుకున్నారు అక్కడున్నప్పుడు చోటు మరియు అతని స్నేహితులు ఏడు పెంకులాట ఆడాలని నిర్ణయించుకున్నారు ముందుగా ఆర్తి మరియు చోటు వాటి చిన్న పరిమాణం ఆధారంగా రాళ్ల కుప్పను పేర్చడం ప్రారంభిస్తారు దీనికోసం ఆర్తి పరిసరాల నుండి నాలుగు రాళ్లను సేకరిస్తుంది అప్పుడు ఆమె అతి పెద్ద రాయిని అడుగున ఉంచుతుంది మిగిలిన రాళ్లను ఉంచడానికి ఆమె చోటు సహాయం కోసం అడుగుతుంది చోటు ఇప్పుడు ఇక్కడ మిగిలిన రాళ్లలో ఉన్న అతి పెద్ద రాయిని ఈ రాయిపై ఉంచు అయితే ఆర్తి మనం ఈ రాళ్లను పెద్ద నుంచి చిన్న పరిమాణంలో ఎందుకు ఉంచుతున్నాము ఒకవేళ మనం ఒక పెద్ద సైజు రాయిని చిన్న సైజు రాయిపై ఉంచితే అది పడిపోతుంది ఎందుకంటే దాని సమతౌల్యం చెదిరిపోతుంది చూడు ఇలా అందువల్ల నేను ఒక పెద్ద రాయిని దిగువన ఉంచి దానిపైన చిన్న రాయిని ఉంచాను దాని వల్ల సమతౌల్యం ఏర్పడుతుంది ఓ అలాగా
ఇప్పుడు మిగిలిపోయిన రెండు రాళ్ళలో పెద్ద రాయిని తీసుకుని ఈ రెండు రాళ్ళపై ఉంచు. ఇదిగో ఆర్తి, ఇప్పుడు మనం చిన్న రాయిని కూడా పెట్టేద్దాం. బాగా చెప్పావు చోటు. ఇప్పుడు మన రాళ్ళ కుప్ప సిద్ధంగా ఉంది. పద, ఏడు పెంకులాట ఆడదాం. పిల్లలు, ఈ ఉదాహరణలో చోటు మరియు ఆర్తి ఒక్కొక్కటిగా రాళ్ల కుప్పను ఎలా తయారు చేశారో మనం చూసాం. ఈ క్రమాన్ని తగ్గించడంలో లేదా పరిమాణం ప్రకారం చిన్న నుండి పెద్దదిగా ఎలా చేశారో చూశారు. కాబట్టి పిల్లలు, క్రమ పద్ధతి అనగా సీరియేషన్ యొక్క ఉదాహరణలు చూసి ఆనందించారు కదా. ఈ రోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం వేర్వేరు వ్యక్తులు లేదా వస్తువులు వాటి లక్షణాలను బట్టి చిన్నవి నుండి పెద్దవిగా లేదా పెద్దవి నుండి చిన్నవిగా ఎలా అమర్చుతారో నేర్చుకున్నాం. మీరు ఈ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. బై ఫ్రెండ్స్.